సరే ఇప్పుడేంటో చెప్పు. ఏం లేదక్కా, మన ఇద్దరి ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా. మనమే వైదేహి అత్తయ్యకి చెప్పి ఆ పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్లేలా చేశామవునా కదా. రిపోర్ట్లో ఏదో ప్రాబ్లం అని కూడా వచ్చింది. అవునక్కా, అది మనకి గుడ్ న్యూసే కదా. ఎలాగైనా మన అత్తయ్య పంచమి గర్భం ఉంచరు. అవును, మనం అనుమానించిందే నిజమైంది. పిండంలో లోపం ఉందంటే ఏదో తేడా ఉన్నట్టే కదా. ఉండే కొద్దీ ఇంకా చాలా చాలా కొత్త విషయాలు బయటపడతాయి. అప్పుడు మనమేం చెప్పకుండానే ఆ పంచమిని తరిమేస్తారు. మోక్షంత తెలివితక్కువాడేం కాదు, ఈలోగానే డిసిషన్ తీసేసుకుంటాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఈ గర్భం పోతే ఇక వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అదే అన్నయ్య, చిత్ర సంతోషానికి కారణం అదే. ఆస్తి మొత్తం మాపా. మీరు చాక్లెట్ తినండి. అంటే అక్క, ఆస్తి మొత్తం మనకే కదా, మనకే కదా. ఏం లాభం? ఎంత ఆస్తి వచ్చినా మాకు పిల్లా పీచు లేరు కదా. ఆవేశపడిపోకండి, మనకింకా చాలా వయసుంది. ముందు మీరు బాగా డబ్బు సంపాదించడం నేర్చుకోండి, ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. అవునవును, అక్క చెప్పిందే కరెక్ట్. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, బాగా డబ్బు సంపాదించడం ముఖ్యం. సరే, ఇంకా టాపిక్ వదిలేద్దాం. మనకి పంచమి టెన్షన్ పోయింది. ఈ ఇంట్లో నాకు పోటీగా ఆ పంచమి రాకపోతే చాలు. రండి వెళ్దాం. మిమ్మల్ని, అసలు మీకు బుద్ధుందా? మన ఆశా జ్వాలక్క గాని తెలిస్తే అది వరుసగా 10 మంది పిల్లల్ని కనేస్తుంది. అప్పుడు మన పాపకి కాళ్ళు చిప్ప దొరుకుతుంది. ఇలాంటి విషయాల్లో మీరు నోరు తెరవకండి. ఫణీంద్ర, ఇక నువ్వు రంగంలోకి దిగాలి. నేను సిద్ధంగా ఉన్నాను కరాళి. ఎంత త్వరగా మనం నాగలోకాన్ని నాశనం చేస్తే నేనంత సంతోషిస్తాను. మొదట పంచమి గర్భంలోని విశాలాక్షిని నాశనం చేద్దాం. నీ ఇష్టం కరాళి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నిన్ను గరుడుగా మార్చేస్తాను. నాలో ఉన్న గరుడ శక్తితోనే ఇప్పుడు మనం ఏదైనా సాధించగలం. నాకు ఈ గరుడ శక్తి వస్తే